పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి పాత ఆసుపత్రిని, నిర్మాణంలో ఉన్న 100 పడకల కొత్త ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆసుపత్రులను పటిష్టపరచడంతో పాటు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. పాలకొల్లు ప్రస్తుత ఆసుపత్రిలో స్లాబ్ పెచ్చులు ఓడటం, వర్షపు నీరు లోపలికి వచ్చి నిల్వ ఉండటం గమనించడం జరిగిందని, వర్షపు నీరు లోగనికి రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వైద్య సేవలు అందించేందుకు ఇబ్బందులు ఏమీ లేదని స్పష్టం చేశారు. 100 పడకల హాస్పిటల్ 80% పూర్తయిందని, కింద గదులలో స్లాబు పైన వర్షపు నీరు నిల్వ ఉండడం గమనించామని అన్నారు. పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి నెల రోజులలో 100 పడకల హాస్పిటల్ను సిద్ధం చేస్తామని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కలెక్టర్ వెంట ఏపీ మెడికల్ కార్పొరేషన్ ఇంజనీర్ల బృందం, ఎస్ఈకే బలరామి రెడ్డి, ఈఈ భువగిరి డిఈఎం శ్రీనివాస్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తదితరులు ఉన్నారు. పంపించడం జరిగింది. అంటే డిశ్చార్జ్ అవ్వడానికి ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళని పంపించడం జరిగింది. మిగతా వాళ్ళని ఎక్కడైతే సేఫ్గా ఉందో సేఫ్గా ఉండే ప్లేసెస్లో మనం వాళ్ళని అకామిడేట్ చేసాము. మన ఇంజనీర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే అది జాగ్రత్తగా వాచ్ చేయమని చెప్పేసి సేఫ్గా ఉండే ప్లేసెస్లోనే పెట్టడానికి, అది సేఫ్టీ ఇష్యూస్ అన్నీ కూడా టేక్ కేర్ చేస్తాము. క్లీన్లీనెస్, శానిటేషన్ గురించి అయితే ఈ సీజన్లో మనం ఎక్కువ ఫోకస్ పెట్టేది ఉంది. దాని గురించి మేము మీటింగ్స్ పెడుతున్నాం. తర్వాత ఈ హాస్పిటల్ కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టి, మినిస్టర్ గారు కూడా వచ్చి వెళ్ళారు కదా, ఈ కొత్త బ్లాక్ను కూడా మేము తొందరలో కంప్లీట్ చేసి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కొత్తగా వచ్చి పేషెంట్స్ అంటే ఓపీ అంతా చూసుకుంటారు. ఏదన్నా ఇన్ పేషెంట్స్ ఉన్నది మనం పక్కన హాస్పిటల్స్కి, మనం మన వేరే అదర్ ఏరియాలో వేరే హాస్పిటల్ అయితే నచ్చప్పుడు అటెండ్ ఉంది, అక్కడికి పంపించి అటెండ్ అవుతాము.